కరీంనగర్ లో అన్ని రకాల వ్యవసాయ యంత్రాలు లభించే ఒకే ఒక చోటు ఎక్సెల్ అగ్రి సొల్యూషన్స్, పెద్దపల్లి బైపాస్ రోడ్, బొమ్మకల్, కరీంనగర్. ఇప్పుడే సంప్రదించండి. దాంపత్య జీవితంలో గొడవలు అనేవి సహజం. వాటిని సర్దుకుని పోతే సంసార జీవితం ఆనందమయంగా మారుతుంది. కానీ ప్రస్తుత కాలంలో ఇలా జరగడం లేదు. చిన్న చిన్న కారణాల వల్ల భార్యాభర్తలు విడిపోతున్నారు. మరీ దారుణమైన విషయం ఏంటంటే, ఒకరిపై ఒకరు కక్ష పెంచుకుని అంతమొందించుకుంటున్నారు. ఇలాంటి ఘటననే జగిత్యాల జిల్లాలో జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఓ జంట మనస్పర్ధల కారణంగా విడిపోయారు. దీంతో కక్ష పెంచుకున్న మాజీ భర్త ఆమెను అతి కిరాతకంగా అంతమొందించాడు. ఈ దారుణమైన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. అసలేం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ నెల 17వ తేదీన మలయాళం మండలం మ్యాడంపల్లి శివారులో జరిగిన కరపే అంజలి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్యకు ఆమె మాజీ భర్త నరేషే కారణమని పోలీసులు నిర్ధారించారు. అసలు జరిగిన విషయం ఏంటంటే, గొల్లపల్లి మండలం అగ్గిమల గ్రామానికి చెందిన కొల్లూరి నరేష్ జగిత్యాలకు చెందిన కరపే అంజలిని ప్రేమించి 2020లో పెళ్లి చేసుకున్నాడు. వారికి పిల్లలు కలగకపోవడంతో మనస్పర్ధలు ఏర్పడి గ్రామంలోని పంచాయతీ పెద్దల సమక్షంలో 2022లో విడాకులు తీసుకున్నారు. తర్వాత అంజలికి యాదాద్రి జిల్లా మాసంపల్లికి చెందిన వ్యక్తితో రెండో వివాహం జరిగింది. తన మాజీ భర్త నరేష్ అంజలిని మర్చిపోలేక తరచూ ఫోన్ చేసేవాడు. తనను కాదని, రెండో పెళ్లి చేసుకున్న అంజలిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. జగిత్యాలలోని నాన్నమ్మ ఇంటికి అంజలి వచ్చినట్లు తెలుసుకుని ఆదివారం ఆమెకు ఫోన్లో మాయమాటలు చెప్పి తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఇద్దరూ కలిసి బైక్పై జగిత్యాల నుంచి జాబితాపూర్ మీదుగా మాడ్యంపల్లి శివారుకు చేరుకున్నారు. రాత్రి 9 గంటల సమయంలో అంజలిని కొట్టి గొంతు నులిమి చంపేశాడు నరేష్. అనంతరం పక్కనే ఉన్న ఓ కాలువలోని చెట్ల పొదల్లో పడేశాడు. ఈ నెల 18న మ్యాడంపల్లి శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన పోలీసులు అంజలి తల్లికి సమాచారం ఇవ్వగా, తల్లొచ్చి కుమార్తె మృతదేహాన్ని గుర్తించింది. నరేష్ ఫోన్ కాల్స్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మంగళవారం నరేష్ అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లుగా సిఐ రవి వెల్లడించారు. చనిపోయిన ఆమె కరిపే అంజలి అని ఈమె అగ్గిమల్ల విలేజ్ చెందిన కొల్లూరి నరేష్ సన్నాఫ్ రామయ్య, వయసు 26 సంవత్సరాలు, కులం మాదిగ, అగ్గిమల్ల గ్రామం, గొల్లపల్లి గ్రామం, గొల్లపల్లి మండలము. వీరిద్దరికి 2018 సంవత్సరంలో జగిత్యాలలో పరిచయం ఏర్పడింది. దాని తర్వాత ఆ పరిచయ క్రమంలో 2020లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఇద్దరి మధ్య గొడవ జరిగినందున పెద్ద మనుషుల ఊళ్ళో పెద్ద మనుషుల సమక్షంలో 2022 సంవత్సరంలో ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఈ చనిపోయిన అమ్మాయి కరిపే అంజలికి ఈ యాదాద్రి భువనగిరి డిస్టిక్ చెందిన లక్ష్మారెడ్డి అతనితో సెకండ్ మ్యారేజ్ జరిగింది. ఆ జరిగిన తర్వాత కూడా ఈ అక్యూజ్డ్ కొల్లూరి నరేష్ ఇతడు మళ్ళీ రిపీటెడ్ గా ఆమె కాల్ చేస్తూ, నువ్వు నా దగ్గరికి రావాలి, నువ్వు నాతోటే ఉండాలి అని చెప్పి తరచుగా ఫోన్ చేస్తూ వేధించేవాడు. అయితే ఇతడు ఊరికే ఫోన్ చేస్తున్నాడు, బాగా వేధిస్తున్నాడు అని ఇతను మాయమాట ఇతను చెప్పిన మాటని నమ్మి ఈమె జగిత్యాలకు వచ్చి 17/3/2024 17 మార్చి 17 రోజున సాయంత్రం రాత్రి అందాజా 7:45 జగిత్యాల నూన్ బస్ స్టాండ్ వద్ద ఇతన్ని కలుస్తుంది. కలిస్తే ఇతడు మాట్లాడుకుందాం ఇంకా అని చెప్పి ఇతను చెప్పిన మాటలకు కన్విన్స్ అయ్యి ఇతనితో పాటు బయటకి పోతుంది. ఇతడు ఆల్రెడీ ఇతను ప్రీ ఇంటెన్షన్ తోటి ఉంటాడు, అతన్ని ఆమె ఎట్లా చంపాలని, నాతో ఉండలేదు కదా వేరే అతను చేసుకుంటూ వెళ్ళింది అని ఆల్రెడీ ఇతని మైండ్ లో ఉంది. ఎట్లా చంపాలనే ఉద్దేశం ఇతనికి ఉంది. జాబితాపూర్ మీదుగా మేడంపల్లి శివారు రైట్ హ్యాండ్ తోటి గొంతు నుడిమి చంపి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.